హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి త్రిలాగ్స్ వీడియో డైరీస్. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ క్యాబేజీ 65. దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా క్యాబేజీని ఇలా అంచు ఉన్న ఒక గ్లాస్తోని ఇట్లా చూపించిన విధంగా కట్ చేసుకుంటే చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలోనే మనకి చిన్న షేప్లో చాప్ అవుతుంది అన్నమాట. ఇలా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని ఒకసారి నీటిలో బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి 1 కప్ కార్న్ఫ్లోర్ని మనం యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా దీనిలో వేసుకుంటున్నాం. ఇష్టమని వాటర్ అనేది లేకుండా, ఎక్కడ కూడా పొడి పిండి తగలకుండా నీట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలంతా బాగా ముక్కకి పట్టేలాగా. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి ఫ్రైకి నీట్గా సరిపోతుంది. మనకి ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా ఇలా పకోడీలాగా ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇట్లా కొంచెం కొంచెంగా దీనిలో వేసుకుని మీడియం ఫ్లేమ్లో వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఓపిక్గా మీడియం ఫ్లేమ్లో వాటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఇట్లా గార్నిష్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ క్యాబేజీ 65 రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వి త్రిలాగ్స్ వీడియో డైరీస్.